ఈరోజు తగలబెట్టిన డాక్యుమెంట్స్ అత్యంత కీలకమని చెప్తున్నారు. ఏదైతే కొంతమంది సిట్ అధికారులే చెప్పిన పరిస్థితి నెలకొందనుకుంటున్నారు, దీని మీద సిట్ అధికారులు నోరు విప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంటారు? ఖచ్చితంగా జవాబు చెప్పాలి రఘురామరెడ్డి గాని, రాష్ట్ర డీజీపీ జవాబు చెప్పాలి. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, తప్పుడు పత్రాలతో తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, లేనటువంటి వాటిని సృష్టించి మరీ కూడా తప్పుడు కేసులు పెడతా ఉన్నారని మేము ఖచ్చితంగా ఏదైతే చెప్పామో ఇవాళ అదే నిజమవుతా ఉంది. మీరు తప్పు చేయకపోతే పత్రాలు తగలబెట్టాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది? మీరు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించకపోతే మీరు అటువంటివి తగలబెట్టాల్సినటువంటి అవసరం దేనికి వచ్చిందని అడుగుతా ఉన్నాం. దొంగచాటుగా ఇవాళ అటువంటివన్నీ క్లీనప్ చేస్తూ ఉన్నారు, సర్దుకుంటా ఉన్నారు. రేపు ఎలాగూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి అవకాశం లేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడితే ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయని చెప్పి వాళ్ళవన్నీ కూడా దొంగచాటుగా తగలబెడుతూ దొరికిపోయారు. వాళ్ళ గతంలో వాళ్ళు పెట్టినటువంటి కేసులు, అది ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, హెరిటేజ్ మీద వాళ్ళు చేసినటువంటి అనేక ఆరోపణలు కానీ, నారా లోకేష్ గారిని, కిలార రాజేష్ గారిని ఇవాళ విచారణ పేరుతో పిలిచి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కానీ ఆ రోజు కూడా అన్నారు. నారా లోకేష్ గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది, అసలు ఐటీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ అసలు మీ చేతికి ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఎట్లా వస్తాయి మీకు మీ దగ్గరికి అని చెప్పి ఆ రోజున కూడా లోకేష్ గారు ప్రశ్నించడం జరిగింది. అవి కాకుండా ఇంకా కూడా అంటే వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులు ఏదో ఒక రకంగా రుజువు చేయడం కోసం కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ కూడా సృష్టించారని అనుమానాలు ఆ రోజున కూడా మేము వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఇవాళ అవన్నీ కూడా తగలబెడుతూ దొరికిపోయారు. దీని మీద ఖచ్చితంగా సిట్ అధిపతి రఘురామరెడ్డి కానీ డీజీపీ కానీ జవాబు చెప్పాలి. ఇవాళ ఇటువంటి దొంగ పనులు చేసి తప్పుడు కేసులు పెట్టి 53 రోజుల పాటు మా పార్టీ అధ్యక్షుల్ని అకారణంగా నిర్బంధించి మీరు ఎటువంటి ఘోరానికి, ఎటువంటి నేరానికి పాల్పడ్డారో దానికి సంబంధించినటువంటి ఇవాళ ఆధారాలను మీరు తగలబడతా ఉన్నారు. ఇవాళ మీరు తప్పు చేయకపోతే నిజంగా ఆ డాక్యుమెంట్స్ ఎటువంటి ఇది లేకపోతే మీరు అటువంటి పని చేయాల్సినటువంటి అవసరం. తగలబెట్టిన డాక్యుమెంట్స్ లో క్లియర్ గా కూడా కనపడుతుంది, ఏదైతే హెరిటేజ్ అన్న పేరు కూడా అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అసలు ఆ డాక్యుమెంట్స్ లో ఏ అంశాలు ఉన్నాయి ఏంటి అనేది తెలవాలంటే ఖచ్చితంగా సిట్ అధికారులు దీనికి మీద ప్రస్తావించాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో బురద జల్లారు, హెరిటేజ్ సంస్థ ఏదో అక్కడ ముందుగానే ఏదో భూములు సంపాదించిందని, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లు మార్చాలని రకరకాలుగా, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో భూములకు సంబంధించి కానీ, హెరిటేజ్ సంస్థ పైన, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైన అనేక రకాలైనటువంటి తప్పుడు ఆరోపణలు చేశారు. ఇవాళ వాటికి సంబంధించి ఆ రోజున ఏవి కూడా రుజువు చేయలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఏదైతే తప్పుడు కేసులు పెట్టడానికి సృష్టించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ దొడ్డిదారులు ఏవైతే సంపాదించారో అవన్నీ కూడా వాళ్ళు తగలబెడతా దొరికిపోయారు. ఇవాళ గతంలోనే మేము చెప్పే ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి మరీ మేము రుజువు చేయడం జరిగింది. అది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ, మిగతా ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా మేము పబ్లిక్ డొమైన్లో పెట్టి అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆ రోజునే చేతులు ఎత్తేశారు వీళ్ళందరూ కూడా. ఇవాళ కావాలని, ఇంకా రేపు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుందని తెలిసి మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటికే లోకేష్ గారు ఎర్ర పుస్తకం చూపిస్తా ఉన్నారు. రెడ్ బుక్లో కొల్లి రఘురామరెడ్డి పేరు కానీ మిగతా అనేక మంది అధికారుల పేర్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇవాళ సర్దుకునే పని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి పత్రాలన్నీ తగలబెట్టి రేపు వాళ్ళు దొరకకుండా ఉండటం కోసం ఇవాళ ముందుగానే ఇటువంటి చర్యలన్నీ చేపడతా ఉన్నారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇవాళ డీజీపీ ఎమ్మటే దీని మీద ఆయన జవాబు చెప్పాలి. సిట్టి కార్యాలయంలో ఏం జరుగుతోంది, అసలు ఇటువంటి డాక్యుమెంట్స్ ఇంక ఎన్ని ఉన్నాయి అక్కడ, ఇవన్నీ కూడా బయటపెట్టాలంటే డీజీపీ నోరు విప్పాలి. ఇటువంటి పనులు, ఇటువంటి క్లీనప్ పనులు, ఇటువంటి తగలబెట్టే కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ మళ్ళీ ఒకసారి ప్రపంచం మొత్తానికి రుజువైంది జగన్ రెడ్డి ఎటువంటి తప్పుడు కేసులు పెట్టాడో, కొంతమంది అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇటువంటి తప్పుడు కేసులన్నీ బనాయించాడు, వాళ్ళ పత్రాలు తగలబెట్టే కార్యక్రమం చూస్తేనే మళ్ళీ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే ఈ సిట్ కార్యాలయంలో జరిగిన తతంగం మొత్తం మీద మొత్తం కూడా డీజీపీ వివరణ ఇవ్వాలి, అలాగే సిట్ అధిపతి కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి టీడీపీ నేత అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సిట్ కార్యాలయంలో ఏదైతే హెరిటేజ్ సంబంధించిన పత్రాలు ఏదైతే దగ్ధం చేసేదో ఖచ్చితంగా వాటి మీద సమగ్ర వివరణ మాత్రం ఖచ్చితంగా సిట్ ఉన్నతాధికారులు ఇవ్వాలి, అలాగే డీజీపీ కూడా దాని మీద స్పష్టత చేయాలి. ఎందుకంటే చాలా అనుమానాలు అయితే టీడీపీ నేత అయితే వ్యక్తపరుస్తున్నారు, అసలు అక్కడ తగలబెట్టింది ఏంటి, అసలు హెరిటేజ్ సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తగలబెట్టారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఖచ్చితంగా వివరణ మాత్రం సిట్ అధికారులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది.